नमस्कार वेलकम टू एएसएन न्यूज చిన్న కాశీగా పేరు గాంచిన మణికేశ్వర మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంకు కార్తీక మాసం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నది స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యక్ష సిఐ కృష్ణయ్య అన్నారు. ఆదివారం సిఐ కృష్ణయ్య మణికేశ్వర మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశ్వేదించి తీర్థ ప్రసాదంలో అందచేయగా గ్రామ పెద్దలు ఆ సాల్వ కప్పి సత్కరించారు. అనంతరం గుణకమ్మ నదిని పరిశీలించి భక్తుల నది స్నానాలు ఎక్కడ చేస్తారు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో దేవస్థానం నిర్వాహకులను అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. ప్రతి సోమవారం శనివారం కార్తీక పౌర్ణమి నాడు దేవాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారని సిఐ కృష్ణయ్య తెలియజేశారు. शंभो पंगलूरु मंडलम देविंगवरम ग्रामंलो शनिवारं रात्रि त्रिशक्ति पीठं देवालयं प्रथम वार्षिकोत्सवं संदर्भंगा तेलुगु युवत आध्वर्यंलो विद्युत प्रभने एर्पाटु चेसि विविध रकाल सांस्कृतिक कार्यक्रमालु निर्वहिंचारु. तिलकिंचेंदुकु अत्यंत चुट्टुप्रक्कल ग्रामाल नुंचि युवकुलु हाजरय्यारु. ई संदर्भंगा तेलुगुदेशं पार्टी नायकुलु ओबुल रेड्डी मात्लाडुतू रेविंगवरम ग्रामंलो अंदरि सहाय सहकारालतो त्रिशक्ति पीठं देवालयं निर्मिंचारनि प्रथम वार्षिकोत्सव सदर्भंग दसरा शरण नवरात्रि मुगि तदपरी विद्युत प्रभ एर्पटूल आमय में वर्षा पड़त नेपथ्य वायदा वेसी कर्तिक मसम प्रारंभ सदर्भंग शनिवार रात्रि विद्युत प्रभ एर्पटूर ओबुल रेड्डी. దాని సంబంధించి గుడి కట్టింది మేమేనని చెప్పాం. గుడి కట్టింది మేమేనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళమని
అమ్మారి గత 12 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసి ఎవరు పట్టించుకోకపోతే ఆ గుడిని మేము నిర్మించాము మేము నిర్మించామంటే మెజాకి పార్క్ మరి గ్రామస్తులందరూ సహకరించారు ఎవరు దాని నుంచి వాళ్ళు ఇచ్చారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోటి రూపాయలు ఖర్చు అయితే 90 లక్షల కోట్లు టీడీపీ పార్టీ వాళ్ళే ఇచ్చారు దాంట్లో బయట ఊరి నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సందాలతో ఈ గుడిని నిర్మించాం అవునా కాదా మీ అంతరాత్మ అడగండి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది మేము టీడీపీ వాళ్ళు చేస్తాం అలానే శివాలయం శివాలయంలో ఏ డెవలప్మెంట్ జరిగినా మేము చేసిన డెవలప్మెంట్ కింద మెరకద వాళ్ళండి శివాలయం పిక్స్ అయింది బాయ్ కింద మెరకద వాళ్ళండి చుట్టూరు ఫెన్సింగ్ అయినాయండి భోజనాల కార్యక్రమం పెట్టినాయండి మాట ఏమో పోయినా 2014 నుంచి 19 టైంలో మేము చేసిన పిక్స్ ఎవరో చేయలేదు ఈ వర్క్ ఎవరు చేశారో ఆ మెట్ ఎవరు తోలించారో ఒకసారి మీ అంతరాత్మ అడిగి రాణింగ్ వరంలో మీరు ఏమో చేస్తుంటే చెప్పండి అలానే ఈ రాణింగ్ వరంలో సిమెంట్ రోడ్లు అనేవి 2014 ముందు ఆ రెండు రోడ్లు కూడా ఒకటి శివాలయం దగ్గర స్వాములు మానేసుకున్నప్పుడు రోజు దండం పెట్టుకునేవాడు ఆ రోడ్డు ఎలా ఉందో అందరికి తెలిసిందే తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత చూడండి ఆ పిక్స్ మీరు చూడండి ఈ రోడ్లన్నీ టీడీపీ టైంలో వేసియా లేకపోతే ఇంకేదన్నా పార్టీ టైంలో వేసియా ఎవరేసారు ఇవన్నీ మేము వేసాం గట్టుకాడు రవికుమార్ కానీ టీడీపీ రవి టైంలో కానీ 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి ఊరు మొత్తం విత్ సైడ్ లైన్స్ తోటి ఇక్కడ సైడ్ లైన్ ఎక్కడుందో మీకు ఎవరైనా తెలిసిందా పక్కన ఉండాలని చూడండి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎక్కడ నీళ్ళు కనపడవు ఆ రోడ్డు వేసింది మేము కాబట్టి మేము చెప్పాం చేసాం కానీ చెప్పుకున్నాం మీరు చేసిన ఏమన్నా ఉంటే చెప్పుకోండి ఎక్కడ
దుర్గా చాట్ల దుర్గా ప్రసాద్ అనే అతను పడ్డాడని సేయ్ గారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము సుమారు సాయంత్రం 6:30 టైంలో వచ్చి బిగిన్ చేసాము. వెరిఫికేషన్ ఎతకటానికి తిరుగు చూసాము, కానీ చీకటి పడినాక ఎతకలేక వెళ్ళిపోయాం. మరలా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి బోట్లు తెప్పించి, ఒంగోలు నుంచి బోట్లు తెప్పించి బోటు ద్వారా ఇప్పుడు 4 సార్లు తిరిగాము. మొత్తం బోట్లు ద్వారా తిరిగి ఎక్కడ పిల్లడు అచ్చుకి తెలియలేదు. ఇక చీర సాయంత్రం దాకా చూసి వెయిట్ చేయటానికి చూస్తూ ఉన్నాము. అద్దంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఆదివారం 434 రక్తదానం జరిగింది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రసన్నకు అత్యవసరంగా పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో చుండూరి మురళిని సంప్రదించగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వినుకొండ శివచంద్ర కుమార్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆదోని మండలం నుంచి జనసేన పార్టీ వీరే మహిళ జాతీయస్వరి యాదవ్ సాగిస్తున్న వారాహి సైకిల్ యాత్ర ఆదివారం సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామానికి చేరుకుంది. జనసేన పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవడానికి మంగళగిరి వరకు సైకిల్ పై ప్రయాణం సాగిస్తున్నారని రాజేశ్వరి తెలిపారు. మీరు మెయిన్ ఉద్దేశం కళ్యాణ్ గారిని కూటమి గెలిచిన యొక్క సీట్లు సాధించినట్టు కంగారు చెప్పాలి. మరియు కళ్యాణ్ గారిని కలవాలనే ఆశయంతో మీరు అక్కడ
ఫస్ట్ అన్నను కలవాలి, ఆయనను కలవాలి. ఆయన కలిసిన తర్వాత కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ ఆశయంతోనే వెళ్తాను. దేవుణ్ణి దర్శించుకోవాలి. అతికి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద పనులు కల్పిస్తున్నారని, అవసరమైన వారు ఉపాధి హామీ పథకం ఎఫ్ఏలను సపరేట్ ఇచ్చాలని ఎన్ఆర్జీసీ ఏపీఓ గాయత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఆర్జీసీ ద్వారా 450 మంది 75 రోజుల నుంచి 100 రోజులు పనిచేయాల్సి ఉందని, 100 రోజులు పూర్తి అయితేనే కొత్త పనులు మంజూరు అవుతాయని, మార్చి నాటికి 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకోవాలని ఏపీఓ గాయత్రి తెలియజేశారు. పొలం పనులకు వెళ్లినా వారంలో 2 రోజులు ఉపాధి హామీ పనులకు రావాలన్నారు. అద్దంకి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలందరికీ నమస్కారం అండి. మనకి ఈ వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికి కూడా మనం 455 మంది 70 రోజుల నుంచి 100 రోజుల వరకు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరు వ్యవసాయ పనులు చేసుకోండి, అవి వాటికి వెళ్ళొద్దు, ఉపాధి పనికి రండి అనేది మేము చెప్పము. కాకపోతే ఉదయాన్నే మన పనికి వచ్చి ఒక 2-3 గంటలు చేసుకున్నట్లయితే మార్చిలోపు 100 రోజులు అవ్వాల్సిన వాళ్ళు 100 రోజులు పూర్తి చేసుకుంటే మనకి ప్రభుత్వం నుంచి ఏదైనా 100 రోజులు పూర్తయిన కుటుంబాలకి ఏదైనా బెనిఫిట్స్ అలాంటివి ఉన్నా కూడా మీరు పొందవచ్చు. కాబట్టి డబ్బులు కూడా వారం వారం పడుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఉపాధి హామీ పనికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రోజుకు 50 మంది వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ఏపీ ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.